హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. కన్నబిడ్డకు తల్లి వివాహం చేయడం అన్నది చాలా నేచురల్. అయితే ఇప్పుడు మనం కలుసుకోబోతున్న ఒక యువతి తన తల్లికి ఎంచక పెళ్లి చేసేసింది. 100 ఏళ్ళు చల్లగా జీవించు మమ్మీ అంటూ దీవించేసింది. ఈ వెరైటీ పెళ్లి ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఈ స్టోరీ చూడండి. కన్న బిడ్డల గురించి తల్లిదండ్రులు కొన ఊపిరిదాకా ఆలోచిస్తూనే ఉంటారు. తల్లిదండ్రుల గురించి ఆ స్థాయిలో ఆలోచించే బిడ్డలుండడం చాలా అరుదు. అలా అరుదైన బిడ్డల లిస్టులో ఒకటిగా చేరిపోయింది ముంబైకి చెందిన దేబర్తి. ఆమె తీసుకున్న నిర్ణయం ప్రశంసలందుకుంటోంది. దేబర్తి తండ్రి ఆమె 2 ఏళ్ల ప్రాయంలోనే చనిపోయారు. అప్పటికి తల్లి వయసు 27. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన కన్నబిడ్డ కోసం ఆమె వైవాహిక జీవితాన్ని వద్దనుకుంది. దేబర్తి తల్లితో కలిసి షిల్లాంగులో ఉన్న అమ్మమ్మ ఇంటికి చేరుకుంది. ఇటీవల దేబర్తి తల్లికి ఆయన సోదరుడికి మధ్య ఆస్తుల విషయంలో విభేదాలొచ్చాయి. 25 ఏళ్ల ప్రయాణానికి చేరుకున్న దేబర్తి అమ్మను తీసుకుని అమ్మమ్మ ఇంటి నుంచి ముంబైకి చేరుకుంది. ఉద్యోగం చేసుకుంటూ జీవితం సాగిస్తోంది. తను ఉద్యోగానికి వెళ్ళిపోతే అమ్మ ఒంటరిగా ఉండడం, ఆమెను పాత జ్ఞాపకాలు వెంటాడాన్ని ఆ యువతి పసిగట్టింది. దీంతో దేబర్తి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మకు ఓ తోడుండాలని డిసైడ్ అయింది. 50 సంవత్సరాల వయసులో నాకు పెళ్ళేమిటంటూ ఆ తల్లి నో చెప్పేసింది. తను ఇవాళో రేపో అత్తారింటికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమిటంటూ తల్లిని ప్రశ్నించిన దేబర్తి అమ్మను 2వ పెళ్లికి ఒప్పించింది. అదే క్రమంలో అమ్మ వయస్సున్న పశ్చిమ బెంగాల్కు చెందిన స్వపన్ అనే 50 ఏళ్ల వ్యక్తిని తల్లికి భర్తగా ఎంపిక చేసుకుంది. దీంతో అమ్మ ఒంటరితనాన్ని పోగొట్టాలన్న ఆ బిడ్డ ఆశ నెరవేరే రోజొచ్చింది. కన్న బిడ్డ సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో ఆ 50 ఏళ్ల తల్లి స్వపంతో కలిసి 7 అడుగులు నడిచింది. ఆ పెళ్లితో ఆ తల్లి ముఖం కొత్త కళతో కలకలలాడింది. ఆమె జీవితం మళ్లీ చిగురించింది. తల్లి వదనంలో కదలాడుతున్న ఆనందాన్ని చూసి ఆ కన్నబిడ్డ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దేబర్తి చేసిన పనికి అటు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకీ ఆ ఆడబిడ్డ చేసిన వివాహంపై మీ ఒపీనియన్ ఏమిటి, కామెంట్లో చెప్పండి.